ఇదేం బిల్డింగో తెలుసా అండి? అర్థమైందా? కెంటకీ ఫ్రైడ్ చికెన్. కెంటకీ ఫ్రైడ్ చికెన్ ఈ మధ్య ఒక సినిమాలో కారపూస చట్నీ అని చెప్పి ఏదో చెప్పారు. దీనికి ఫుల్ ఫామ్ అదేంటి? కారపూస అంటే కేపీ అనాలి కదా, అంటే వాళ్ళకి పాపలు కదూ, అందుకే కేఎఫ్సి అని చెప్పి జోక్ అన్నమాట. 1940 కల్నల్ హరాల్డ్ సాడ్నెస్ శాండర్స్ కల్నర్ కల్నల్ హరాల్డ్ శాండ్ శాండర్స్ ఒరిజినల్ రిసీప్ 1940. సో బ్యూటిఫుల్గా కట్టాడు కట్టడం కూడా, అంటే కలర్స్ వైట్ అండ్ రెడ్, మళ్ళీ మధ్యలో వేరే కలర్స్ ఉన్నాయి. సో షాప్ చూడగానే వెళ్ళాలనిపించేలాగా మంచి ప్లేస్లో కట్టారు. ఒక మంచి పూల మొక్క ఉంది, పూల మొక్క కాదు పూల చెట్టు అది అండి. ఆ పూలు బాగా పూసింది, పూలు అది ఆకులు అయితే కావు పూలే, లేకపోతే ఆకులకే తెల్లగా ఏదన్నా పట్టి పూలేనండి, క్లియర్ పూలు అవి ఒక రకమైన పూలు. పూత ఒక విధంగా చెప్పాలంటే మనం పూత అంటాం కదా, పూత తర్వాత కాయలు కాస్తాం. సో మంచిగా రాళ్ళు వాళ్ళ లోగో, ఇక్కడ ఒక పూల మొక్క, అంటే మన దగ్గర అయితే దీన్ని పిచ్చి చెట్టు అంటాం ఆటోమేటిక్గా, మనం ఈగాతలు పడేస్తాం. బట్ వీళ్ళు నీట్గా చేసుకున్నారు, చూస్తేనే ఇట్లా చూస్తేనే నడవాలి అనిపించేలాగా ఉంది దారి. అంటే పోయి డబ్బులు తెలుసుకోవాలన్నమాట, అంటే ఆకలి తీరిద్ది, బట్ మన ఇండియన్ మైండ్ సెట్ ఏంటంటే మనం వండుకుంటాం కాబట్టి ఇంట్లో వాడి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మనం వండుకొని తిందాం అనే మనస్తత్వం మంది ఉంటుంది జనరల్గా. కానీ బాటసార్లకి తప్పదు, ఇంకా ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఏం కాదు, వాళ్ళ ఆహారం వాళ్ళు ఉపాయం చేసుకుంటారు కాబట్టి, ప్రణాళిక చేసుకుంటారు కాబట్టి. సో ఇంకా ఈ వీడియో ముగించేస్తాను. నేను ఒక ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాను, ఇక్కడ ఉన్నాయి మెగా నెయిల్స్ స్పా, అంటే నాకు తెలిసి కటింగ్ది, అది పెడిక్యూర్ మానిక్యూర్ అట్లాంటి. ఇది కడాయికే చికెన్ అంట, అంటే ఇండియన్దే, ఇండియన్ వెజిటేరియన్ క్యూజిన్. తర్వాత సేజ్ ఆక్యుపంచర్ హెల్త్, అంటే ఆ చూదులు పెట్టి చేసే వైద్యం, అది వేరే దేశాలలో అయి ఉంటుంది. క్లీనర్స్ జీరో ప్యాక్ అది కూడా హాస్పిటల్ లాంటిదే. హెయిర్ డిజైన్, ఇది కూడా హెయిర్ కట్ షాప్ సెలూన్. సమ్ పిజ్జా ఇండియా మార్ట్, అక్కడికి నేను వెళ్ళాలి. మన ఇండియన్స్ చదువుకునే పిల్లలే అక్కడ చూసుకుంటారు అన్నమాట షాపింగ్, ఆ షాప్ మొత్తాన్ని. వాళ్ళేమో బిల్డింగ్ దగ్గర ఉంటారు, ఒక మెక్సికన్ సమ్ వేరే కంట్రీ అతను ఫుడ్ అంతా సెట్ చేయడం, ఆ షాప్లో అన్నీ ఎక్కడెక్కడ పెట్టడం చూస్తూ ఉంటాం. ఇంకేవో షాప్స్ ఉన్నాయి నాకు ఇంకా తెలీదు. వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ కనపడింది, ఏదన్నా ప్రింట్అవుట్స్ అనుకుంటా, ఏదన్నా రెండు ఉంటుంది. టైక్వాండోది ఒకటి కనపడింది, మాసేజ్ అంటే అది అనుకుంటా బాడీ మాసేజ్ చేసేది. సమ్ ఫిలిపైన్స్ వాళ్ళది అయి ఉంటుంది, ఫిలిపైన్స్ కాదు మన థాయిలాండ్ వాళ్ళది అయి ఉంటుంది. ఆ బొమ్మలు కూడా అట్లే ఉన్నాయి ఆ మాసేజ్ పక్కన. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను, బాయ్.